ఉంగి అమ్మ నిన్ను ముద్దాడుతున్న సమయంలో రెండు పూల పట్టాల లాంటి కాళ్ళతో అమ్మ ఎదురు మీద తన్నుతున్న నిన్ను చూసి ఏనాడు ఏనాడు నా కొడుకు కొడుకు కట్టు సుత్రామంతుని ఆటలాడిన కొడుకు ఊరికి ఒక అమ్మవారి గుడి పెద్ద ఊరైతే కులానికి ఒక రామాలయం ఈ రామాలయాలు రామ మందిరాలు గీతా మందిరాలు చూసి తొడలు కొట్టుకోవాలో హిందూ ధర్మంలో కేవలం బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రుల కోసం ఊరు బయట కట్టిన అనాథ శరణాలయాలను చూసి సిగ్గుపడాలో తెలియని స్థితిలో ఉన్నాం ఈ రోజు మనం. ఒరే అన్నయ్య, నాకు అమెరికాలో సీట్ వచ్చింది కొడుక్కి, నేను అక్కడికి వెళ్ళి బెంగళూరులో చదివించాలి, అమ్మ నువ్వు తీసుకెళ్ళావు అక్కడ ఎలా అంటాడు పెద్దోడు. ఏదైనా అన్నవరం వెళ్ళి నోరు నోసుకోవడానికి నెల రోజులు నాడే రిజర్వేషన్ చేసుకున్నావు, మీ వదిలి ఒప్పుకోదు నాయన, నేను ఒప్పుకున్నా, ఎట్ట కొట్ట వంతు నీదే గనక నీ తిప్ప నువ్వు పట్టరా అంటాడు చిన్నోడు. ఈ రెండు వాదనలు తలుపు చాటు నుండి నా అమ్మ ఒక కంట కన్నీరు కడుపులో పెట్టుకొని అంటుకొని నేను అమ్మనైనా కొరకు కోపం వస్తుందేమో, ఆ కొడుకునింటే కొడుకు పెడుతుందేమో, రెండు కొడుకుల్ని కని రెండు కళ్ళల్లో పెట్టుకున్న నేను వీరి కొరకా నేను ఇంత కష్టపడ్డాను అని ఎవరితో గట్టిగా మాట్లాడితే కోపం వస్తుందో అనుకుని అనాథ శరణాలలో ఉండి అంగలారుస్తున్న తల్లులు తెలుసు నాకు ఎంతో మంది. ఇది వరకు రోజుల్లో ఈ శరణాలయాలు లేవు. మధ్యాహ్నం చెప్పాను, ఇది వరకు రోజుల్లో ఈ ఆర్తి లేదు, ఈ రకమైన విపరీత ధోరణులు లేవు. ఇల్లాలు లేవగానే పొద్దున్నే చేసే మొదటి పని ఈనల చేపిని తీసుకుని ఈ చేత్తో పట్టుకుని ఈ అరిచేతిలో గుడ్డేది. అప్పుడు నరనాడుల్లో నుంచి 64,000 నాడీ మండల వ్యవస్థ చైతన్య పడేది. నేను ప్రాణంతో ఉన్నాను, ఓపికతో ఉన్నానని వంగి ఇల్లుడుస్తూ మొదలుపెట్టి 10 సెంట్లు దుడ్డిని ఊడ్చేటప్పటికి ఎన్నుకోస వంగి మీ L5 L6 అనబడే రెండు ఆ జాయింట్లు రెండు సాగేయి. ఈనాటికి ఇద్దరైతే ముగ్గు నాటికి ముగ్గురయ్యే బిడ్డలు కలగటానికి తల్లి అయ్యేదానికి వంకిని ముక్కు వేస్తే ఒక ఎక్సర్సైజు, బట్టలు ఉతికితే ఒక ఎక్సర్సైజు, అంకు తోమితే ఒక ఎక్సర్సైజు, నిలబడి వంట చేస్తే ఒక ఎక్సర్సైజు, ఇవన్నీ పోయాయి. పని మనిషి వచ్చి అపార్ట్మెంట్ ఊడవడానికి దొడ్డి లేదు, ముగ్గేయటానికి ముగ్గు లేదు, ముగ్గుంటే వేయటానికి చోటు లేదు. రెండు స్టిక్కర్లు అంటించేసేసి ఉన్న బట్టలు మొత్తం పని మనిషి ద్వారా వాషింగ్ మిషన్లో వేసేసి అదే తిప్పుకుంటుంది, అదే ఉతుక్కుంటుంది, అదే ఆరేసుకుంటుంది, అదే పెట్టుకుంటుంది, అదే చించేసుకుంటుంది కూడా. అలాంటి స్థితి వచ్చింది. గర్భసంచి మీద ఒత్తిడి తగ్గిపోయింది. బిడ్డలు కలగటానికి కూడా లేడీ డాక్టర్ ఎవరైతే బాగుంటుందో అని చెప్పి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మందులు తిని కళ్ళకంద నలుపులు వచ్చి 23 ఏళ్లకే గర్భసంచులు తీసేసే దౌర్భాగ్యం పట్టింది నాడు మా ఆడపడి. శరణమయ్యప్ప స్వామి శరణం శరణం.
ఉన్నది కుట్టమ్మ ఉన్నదిరా అమ్మ ఉంటే నీకు అన్ని ఉన్నట్టేరా